Hello friends, welcome to DERANGULAMAHESH Telugu YouTube channel. మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మనకు వచ్చే నెల నుంచి రేషన్ కార్డుకు 3000 రూపాయలు ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కినట్లయితే మళ్ళీ పైన ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి రేషన్కు బదులుగా డబ్బులు ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకు ఏదైతే చాలా దళారీల ద్వారా ఈ రేషన్ బియ్యం ఏదైతే తీసుకుంటున్నారో చాలామంది అయితే తినకుండా అమ్ముకుంటున్నారనమాట. ఈ అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో రేషన్కు బదులు డబ్బులు ఇస్తే వాళ్ళకు కావాల్సినటువంటి బియ్యాన్ని కొనుక్కొని తినడానికి, కావాల్సినటువంటి సరుకులు తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో మనకు ఒక్క మన ఏపీ రాష్ట్రంలోనే కాదు, మనకు దేశవ్యాప్తంగా కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యానికి బదులుగా మనకు నగదు 2000 నుంచి 3000 రూపాయల లోపు మనకు నగదునైతే ఇవ్వబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ పాండిచ్చేరిలో అయితే ఈ విధానాన్ని అవలంబిస్తున్నారంట. అదే తరహా విధానాన్ని మన దేశవ్యాప్తంగా అలాగే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవలంబించాలనేసి అయితే మనకు ఆలోచిస్తుంది. కాబట్టి ఇక నుంచి మనకు రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.